ప్రవీణ్ గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. సో రాజశేఖర్ గారు, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాల్లో చూసాం, సూపర్గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. సో పోలీస్ ఆఫీసర్ రోల్ అండ్ బ్యాక్డ్రాప్ అనేది రాజశేఖర్ గారు హీరోగా అనుకున్న తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వడం జరిగిందా, లేదా పోలీస్ ఆఫీసర్? పూజ వాంట్స్ టు స్పీక్ సంథింగ్, బట్ బిఫోర్ షీ సేస్ సంథింగ్, నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ సెన్సర్షిప్ ఇన్ ఫిల్మ్స్. నిన్నే మాది యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమా, సో ద ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ వర్ షాక్డ్. యుబై ఏంటి, యూ కదా రావాలి మన సినిమాకి. ఇట్స్ సచ్ ఎ క్లీన్ ఫిల్మ్, యాక్షన్, యునో ద బ్లడ్ ఈస్ నాట్ గోరీ, యునో యునో ఇట్స్ సచ్ ఎ ఫన్, యూనో ఒక డై హార్ట్ కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ కదా అని. బట్ యునో వీ వర్ షాక్ విత్ యుబై ఏ విత్ 5 కట్స్. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు టి కృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, ప్రతిఘటన, వందే మాతరం, అలాంటి సినిమాలు ఇప్పుడున్న సెన్సర్ ఆఫీసర్స్ కానీ, సెన్సర్ యూనో వాట్ యూ కాల్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఉంటే అలాంటి సినిమాలు తీయగలిగేవారు కాదేమో. ఆర్ సినిమా మొత్తం సెన్సర్కి వెళ్ళి అయిపోయేదేమో సినిమాలు. అంటే వీ కెనాట్ స్పీక్ అగెయిన్స్ట్ యూనో గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఆర్ పర్టికులర్ గవర్నమెంట్ కూడా కాదు, జస్ట్ జనరలైజ్డ్. ఒక మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, ఒక ఒక గవర్నమెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, అన్ని కట్ చేయాలంటున్నారు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడ్డింగ్, వేర్ వీఆర్ గోయింగ్ యాజ్ అ సొసైటీ. ఐ థింక్ 70s 80s వీ వర్ మోర్ లిబరల్, మోర్ ఓపెన్ యాజ్ అ సొసైటీ, అండ్ నౌ వీఆర్ గెటింగ్ యునో ఇన్ టు అ బాక్స్, ఒక క్లోజ్. ఎవ్రీథింగ్ దట్ వీ స్పీక్ ఈజ్ అన్ ఇష్యూ. ఒక ట్వీట్ చేద్దామంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఐ హ్యావ్ నో, అంటే చైనాలో బికాజ్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యాలో ఇలాంటి ఇష్యూస్ ఉండేవి. ద రీజన్ వై ఎ డెమోక్రటిక్ కంట్రీ లైక్ యుఎస్ ఫాట్ విత్ రష్యా ఇస్ బికాస్ దే ఆర్ కమ్యూనిస్ట్ అండ్ దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ దేర్. నార్త్ కొరియా, యూనో పీపుల్ ఎలా బతుకుతున్నారో తెలియదు. దోస్ ఆర్ ద కంట్రీస్ వేర్ ఇలాంటి లాస్ ఇంపోజ్ అయి ఉంటాయి. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, డూడ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. అంటే యూ కెనాట్, ఒక మినిస్టర్ వీడు సినిమాలో ఒక మినిస్టర్ తప్పు చేస్తున్నాడు అని చెప్పకూడదంట. ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయిని రేప్ చేశారంటే చెప్పకూడదంట, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అనే మాత్రం ఒక గవర్నమెంట్ అఫీషియల్ అంట. అంటే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లాజిక్. సో ఐ డోంట్ నో, ఐ జస్ట్ వన్ యూనో స్టాప్ హియర్. బట్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ దట్ ఫిల్మ్ మేకర్సే కాదు, ఐ థింక్ జనరల్ పబ్లిక్ షుడ్ యూనో టేక్ ఎ కాల్ ఆన్ దిస్. ఏదంటే రేపు పొద్దున్న సినిమాలు వచ్చేవన్నీ ప్రో గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని మంచి సినిమాలు వస్తాయి, ఈవెన్ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రైట్, ఐ బ్రేక్ దేర్. పూజ వాన్స్ టు సే సంథింగ్. ఐ యాక్చువల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ద సేమ్ ఇష్యూస్. రాజశేఖర్ గారు హెడ్ సెడ్ ఇట్ ఎర్లియర్ దట్ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ ద హోల్ వరల్డ్ నౌ ఈస్ లుకింగ్ అట్ ఇండియా. It is not some country that's away where we don't know where it is, or it's this foreign land. People are looking at us. They're looking at us for our stories. They're looking at us for our medicine. They're looking at us for our the way we socialize. And we are a great country. And I think with Telugu cinema becoming so popular, we have a very big responsibility, and we have to uphold that responsibility. And I keep on, and I was telling Praveen, his film is so, it barks on so many topics. You've got family values, you've got action, you've got about the government, you have about Secret Service, and it's a whole family entertainer. And it's so important for all of us to support each other. If you see in all of the other countries, they support each other, and we support one another, that's how we become great. And I think we should really, really help each other, support each other, and make this country what it is, because it is an amazing place. Thank you so much, Pooja. Again, Kishore Gar is here right now. Yeah. I'm usually functions garu. George, military dress is going to George. భయపెట్టారు మన సినిమాలో, అండ్ హీస్ లుక్ ఎట్ హిమ్ హీస్ సో హంబుల్ అండ్ నైస్ పర్సన్. సో ఐ వాంట్ హిమ్ టు సే యునో సంథింగ్, ఫ్యూ వర్డ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ యాక్చువల్లీ, సంథింగ్, ఫ్యూ వర్డ్స్.
అయిపోయింది. ఇట్స్ ఇట్ సంథింగ్ అట్ ఫ్యూ వర్డ్స్. యూ నో వాట్ టు సే, లైక్ ఐ వాంటెడ్ టు సే ఎ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ సెడ్. అన్నీ చెప్పేశారు అందరూ. సో ఇప్పుడు నేను చెప్తే అగైన్ ఇది రీమేక్ లాగా ఉంటుంది. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు వి జెల్ సో వెల్ టుగెదర్ యాజ్ అ టీమ్ అండ్ ఒకలాంటి ఫ్యామిలీ లాగా అయిపోయాం. వి యాక్చువల్లీ వర్ లైక్ అ ఫ్యామిలీ. వి మీకు చెప్పారు ఎంత డబ్బులు పెట్టారు ఈ ఫిల్మ్ చేయడానికని. సో ఐ హ్యాడ్ అ బిగ్ ట్రిప్. దాంట్లో ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళాను నేను. యాక్చువల్ దెర్ వర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ దే ఫేస్ బికాస్ ఆఫ్ వెదర్. ఫారిన్ ల్యాండ్లో షూటింగ్, జార్జియాలో షూటింగ్, అక్కడికి వెళ్ళాము. అక్కడ రెయిన్స్ స్టార్టెడ్, వర్షం పడి అక్కడ అంత గాలి, వీ కుడ్ నాట్ షూట్ ఆన్ ద సీ. ఇదంతా అయ్యి అక్కడికి అంతా వెళ్ళి అక్కడ షూట్ చేయకుండా వచ్చాం. ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ ఐ హ్ గాన్ టు అ ప్లేస్ నాట్ షాట్, ఐ డెంట్ షూట్ అండ్ ఐ కేమ్ బ్యాక్. బట్ ఐ యాక్చువల్లీ గాట్ టు మీట్ అ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్, గుడ్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి, రాజశేఖర్ గారితో అండ్ ప్రవీణ్, మెయిన్లీ ఆదిత్య ఇక్కడ మన పార్ట్నర్ ఇన్ క్రైమ్. కబాలీలో యువర్ మెనసింగ్ మన దాంట్లో కూడా ఫస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, మీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు యూ బాట్ చిల్స్ బేసికలీ. మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే అసలు సంబంధం లేదు. హౌ ఐ లైక్ నేను నన్ను చూస్తే యాక్చువల్గా నాకు నవ్వు వస్తుంది అంతే. ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ మై సెల్ఫ్ వెన్ ఎవర్ ఐ లుక్ ఇన్ ద మిర్రర్. జస్ట్ లైక్ ఆదిత్య ఆస్ట్ ఆదిత్య అప్పుడు సన్నీ లియోని అడిగారు కదా, అలాంటి క్వశ్చన్ నన్ను అడిగితే నేను నవ్వు వస్తుందని చెప్పొచ్చు అంతే. బట్ యా, యూ హ్యావ్ మేడ్ మీ లుక్ క్వైట్ ఫెరోషియస్. కబాలీలో కూడా యువర్ ఫెరోషియస్. మేబీ బికాస్ ఆఫ్ దట్ డైరెక్టర్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడే ఎవరో అడి దేవ ఆస్కింగ్ మీ క్వశ్చన్, మీది ఏదో ప్రోగ్రామ్ అంట, అదే మీతో మాట్లాడని అలాంటి ఏదో ఒక బయట తీసుకున్నారు. దాంట్లో నేను చెప్పాను ఫస్ట్ టైం మెన్ నన్ను చందమామ కథలో కాస్ట్ చేసినప్పుడు ముందు ఒక రోల్ కోసం నన్ను అడిగారు. ఒక చిన్న రోల్ బట్ వెరీ పవర్ఫుల్ రోల్, అండ్ ఇట్ వాజ్ విత్ లక్ష్మీ మంచు గారు. అండ్ ఐ లైక్ లక్ష్మీ మంచు గారు యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ థింక్ కథల్లో నేను చూసి యాక్చువల్లీ ఐ వాస్ టేకన్ అ బ్యాక్ బై హర్ పర్ఫార్మెన్స్. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. అలాంటి ఒక యాక్టర్స్తో యాక్ట్ చేయాలంటే ఐ డెఫినెట్లీ డూ అని చెప్పాను. బట్ సమ్ హౌ వీ కుడెంట్. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ దో నేను ఈవెన్ దో ఐ డెంట్ డూ దట్ రోల్, హీ కాల్డ్ మీ అగైన్ ఫర్ అనదర్ రోల్. ఇంకొక రోల్ ఉంది, అండ్ విల్ యూ డూ ఇట్? అండ్ సో థ్యాంక్స్ టు యూ. నో నో నో, ఐ ఓ యూ, ఐ ఓ యూ, ఐ నో, ఐ స్టిల్ ఓ యూ ఫర్ అనదర్ టూ ఫిల్మ్స్. అండ్ హౌ వుడ్ వాంట్ మిస్ అన్ యాక్టర్ లైక్ యూ బేసికలీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ అండ్ ఆయన మళ్ళీ మాట్లాడతారు, బట్ జీవిత గారు మర్చిపోకూడదు ఆయన ఆయన గురించి ఎన్నిసారి డేట్స్. అది నేను ఫస్ట్ చెప్పేస్తాను. ఐ షుడ్ టెల్ దట్ ఈయన చెప్పినట్టు ఫస్ట్ చాలా బిజీ. సో లైక్ ఈయనని నేను పెస్టా చేసి ఈయననే యాక్ట్ చేయాలి అని, అంటే ఎవ్రీ డే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఆయన కాల్ చేస్తే డేట్స్ అడ్జస్ట్ అయ్యాయా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఒక 2 మంత్స్ ఆయన వెంటపడి ఆయన ఒక డేట్స్ ఇచ్చారు. జార్జియాకి తీసుకెళ్ళాం, అక్కడ ఆయన చెప్పినట్టుగా వెదర్ డేట్స్ ఇచ్చి దొరికిపోయారు. దొరికిపోయారు, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వెదర్ పోయింది, వీ కుడ్ షూట్ దెన్ ఈ సెడ్ జీవిత గారు. ఆ తర్వాత ఏ డే ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ హిమ్ హీల్ సే యాక్చువల్లీ హీల్ బి సో బిజీ, పాపం ఎన్నో సినిమాలు చేస్తుంటారు. మ్యామ్ మీరు అడుగుతున్నారు, ఐ కాన్ సే నో, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఆఫ్టర్ 2 డేస్ హీల్ కాల్ మీ, వాళ్ళని వీళ్ళని పిక్ పిక్ నేను తీసుకొచ్చాను మేడం, మీ 3 డేస్ ఎట్లాగైనా చేసేయండి, ఆ 3 డేస్ మేము చేయం. అలాగా ఐ థింక్ 4-5 టైమ్స్ లాస్ట్గా నేను అడిగినప్పుడు కూడా ఆయన మేము ఫైనల్గా ఆయన షూటింగ్ బ్యాంకాక్లో చేసాము. అప్పుడు అడిగితే ఇంకా జీవిత గారు ఐ కాన్ సే దిస్ టు యూ, ఇదే ఇంకొకరు అయితే ఫోన్ కూడా నేను ఎత్తాను, ఐ డోంట్ నో సంథింగ్ యూ నో, ఐ కున్ సే నో టు యూ, ఐ టెల్ యూ ఐ కాన్ సే నో టు యూ, ఐ విల్ సమ్హో అని అలాగ అడ్జస్ట్ చేసి వచ్చారు. ఐ డోంట్ నో సార్, థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్.
to you from the bottom of my heart, let me tell you, you made so much of difference to the film. Meer kaakuna I can't even imagine anybody in that character. Thank you so much for that. No, I should be thanking you endukante I was about to tell this. యూజువలీ ఏమవుతుందంటే సినిమాలో ఇలాంటి షెడ్యూల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏం చేసామంటే మనం యూజువల్గా విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద పర్సన్, వాళ్ళకి ఏదో చాలా పని ఉంటుంది అండ్ దే మేక్ టైమ్ ఫర్ అస్. అలాంటి ఆయన ఇంకపై ఏ సినిమా మేము చేసినా ఆయన డేట్స్ నో చెప్పలేరు. మనుషులు అరేంజ్ చేసుకున్నారు విజిల్ కొట్టడానికి. నేను కూడా కొంతమంది డబ్బు ఇచ్చి వచ్చాను. ఏమయ్యారు ఓకే ఉన్నారా ఓకే కాదు. మీరు ఇందా మాట్లాడినప్పుడు అరిచారు కొట్టారు తర్వాత అలసిపోయారు. సండితో పాటు వెళ్ళిపోయింది ఎనర్జీ. సండితో పాటు వెళ్ళిపోయారా? యాక్చువల్లీ రాజశేఖర్ గారు ఇందాక స్టేజ్ మీద మాట్లాడారు బట్ బిట్ ఎమోషనల్ అయ్యారు. సో ఇప్పుడు మాత్రం కొంచెం సినిమా గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మా మిగిలిన వాళ్ళందరూ చాలా నేను మాట్లాడేశాను. ఓకే, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత టైం ఉంటాయి. ఓకే దెన్, అయితే మనం మైక్ పృథ్వీ గారికి పాస్ చేద్దాం. నమస్కారం అండి అందరికీ. పిఎస్పి గరుడ వేగ మొత్తం అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. మన తెలుగు సినిమా ఏ గ్రేట్ గ్రేట్ అది టైటిల్ వచ్చి పిఎస్వి గరుడ వేగ. వాయు వేగానికన్నా మించి మనస్సు. మనం అమెరికాలో ఉండాలంటే అమెరికాలో ఉంటాం, మనస్సు అంత వేగవంతమైంది. గరుడ పక్షి కూడా అంతే వేగవంతమైంది. ప్రవీణ్ సత్తారు కూడా అలాంటి వాడే. సో వాడికి సంబంధం లేకపోయినా అక్కడ ఒక అమ్మాయిని చూస్తే ఐ వాంట్ ఎంటర్ ఓ సెల్ఫీ తీసుకోవాలండి సన్నీలు అను ఈ గొడవే ఉంది ఎంతసేపు. నేనేమన్నానంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను పక్కన ఉండి కలవటం, హీరో గురించి మాట్లాడటానికి వచ్చానే నేను గబగబ పూజ చేసుకుని వచ్చాను. నేను ఐ కేమ్ బై 6:30 వచ్చాను. సినిమా నేను చాలా అకేషన్లో మిస్ అయ్యాను. జీవిత గారు చాలాసార్లు అడిగారు రమ్మనమని. సినిమాలో హీరో గారు కథ ఈ చేసిన విధానం ఇక్కడ ఇంతసేపు ట్రైలర్ లాంచి అన్నీ చూసాం. వీటి గురించి మాట్లాడాలంటే ఆ అబ్బాయి తన పేరేంటి అరుణ్ అతిథి ఫ్యూచర్లో హీరో కాకపోయినా యాంకర్గా మేల్ యాంకరే బాగా పనికొస్తాడు. ఎందుకంటే సినిమా గురించి చెప్పబోయంటే ఆయన ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది. నాకు బాగా నచ్చినటువంటి నేను నాకు బ్రేక్ రాకముందే నేను సార్తోటి ఎవడైతే నాకేంటి సినిమా చేశాను జీవిత మేడం గారు ఉన్నారు పెద్ద హిట్. ఇది ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ గారు అదే కాంబినేషను సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు రాజశేఖర్ గారు ఎమోషన్ అవుతుంటే నాకు అక్కడ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వై? బికాజ్ ఐ లాస్ట్ మై మదర్. నా మా మదర్ అంటే ఉండేవారు అన్నమాట. మా అబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చదివి వెళ్తున్నాం, ఎందుకు అనవసరంగా నువ్వు యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసుకో? లేదు, ఇక్కడ మనసంతా సినిమా మీద ఉంది, ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ అని అంటే ఒక కోరిక ఉండేది సార్. ఎందుకంటే మదర్ని గౌరవించి మదర్ని ప్రేమించిన ఎవరైనా సరే దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. తల్లిని గౌరవిస్తే చాలు, ఏ దేవుడికి దండం పెట్టకర్లా. మెయిన్ అదే. ఇప్పుడు మా బాలకృష్ణ గారు సార్ ఫంక్షన్కి వచ్చిన రోజున కూడా సార్ చాలా ఎమోషన్ అయ్యారు. ఒక డైలాగ్ ఉంది బాలయ్య బాబు గారు అంటారు, గాడ్ మస్ట్ బి బాన్ ఇన్ మదర్స్ హోమ్ అని. అలాగా భగవంతుడు కూడా తల్లి కడుపు నుంచి వచ్చినాడు. అలాగే మా మదర్ విష్, ఇప్పుడు నేను చూసి కళ్ళంట నీళ్ళు వచ్చింది. నేను అటు వెళ్ళిపోయాను బయటికి, సరే నేను మాట్లాడే వేదిక మాట్లాడాలి సార్. అమ్మగారు లేకపోయినా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఆమె ఆశీస్సులు ఉండబట్టి మా అబ్బాయిని ఇంకా పెద్ద స్టేజ్లో చూడాలని చెప్పి భగవంతుడు ముందు తీసుకెళ్ళాడు. ఆమె పైనుండి జీవితం మేడం గారు అన్నట్టు ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటే గరుడ వేగ ఆమె ఆశీస్సులతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అలాగే నేను నాకు ఒక యాంబిషన్ ఉండేది మా అమ్మగారు అనేవారు, నేను మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయితే కారులో పక్కన కూర్చొని వెళ్ళాలని. అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు చేసి మాట్లాడతాను. ఎందుకంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం సార్ది యూట్యూబ్లో,
ఈ సినిమాలో గన్స్ అయ్యి ఫైరింగ్ చేస్తారంటే సినిమా చూసి వస్తూ వస్తూ మా బ్రదర్స్ మేమందరం అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా కాల్చారు అంటే ద ప్యాషన్ సినిమా, నాకు సినిమా అంటే ప్యాషన్. అది ఏ కదలిక రాజశేఖర్ గారు, నేను రవిరాజా పెనిశెట్టి గారి ఇంటికి ఎక్కువ వెళ్తుంటాను, ఒకే ఒక మాట చెప్పారండి ఆయన, రాజశేఖర్ గారి టైట్ క్లోజ్ పెట్టి రాయ్ అని అలా తిరగంగానే 100 రాజశేఖర్లు గారు కనబడతారు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఆయన గురించి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు రాజశేఖర్ గారిని. నేనైతే బెస్ట్ సినిమాలు ఆ సింహరాశి లాంటి సినిమా మళ్ళీ వస్తే అలాంటి, నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్, సింహరాశి సినిమాలో రాజశేఖర్ గారు ఎంత నిరాడంబరంగా ఉన్నారో అలాంటి లీడర్లు ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పానండి. సో ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కోటి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ పాయింట్స్ అన్నీ, వాటిని బట్టి ఇంకా ఎప్పుడు జీవితం మేడం గారు సినిమా చేసినా వేషం లేకపోయినా మేము వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసాను వస్తాం ఆ ప్రొడక్షన్కి వెళ్ళి. సో ఇక్కడ డైరెక్టర్ చాలా చాలా ఆయనే మ్యాక్సిమం కష్టపడ్డారు, ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. మేము ఇంత కష్టపడ్డాము కానీ సన్నీ లియాన్తో యాక్ట్ చేసే అదృష్టం ఎవరికి వచ్చింది? లాస్ట్లో సన్నీ లియాన్ని ఆ డబ్బు కట్ట ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. అదొక అవకాశం ఇచ్చారండి సినిమాలో. సరే ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక రెండు తలుపులు ఇల్లు కొనుక్కుంటారు అందరూ, అది మటుకు అది చెప్తారన్నమాట. అది ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రవీణ్ సత్తార్ గారు రెండు డోర్స్ ఉండే ఇల్లు కొనుక్కోవాలి, అది రెండు తలుపులు ఉన్న ఇల్లు వస్తుంది అది. సో గరుడ వేగ అద్భుతమైన విజయాన్ని సాధించాలి మరోసారి టీం అందరికీ, బ్రహ్మాండంగా ఈ సినిమా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెసిఫిక్ రోల్ అండి, చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు, ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది నాకు. బట్ ద స్పెసిఫిక్ థింగ్ ఈజ్ వితౌట్ ఎనీ డైలాగ్స్ ద రోల్ ఈజ్ టూ ఫెరోసియస్ సార్. ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు సార్, సీరియస్గా. ఐ లవ్ ఇట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే డైలాగ్ చెప్పలేమేమో అని డైలాగ్ పెట్టలే. లేదు, ఇంటెన్సిటీ యాక్షన్లో చాలా భయంకరంగా ఉంటారు, అదే డైరెక్టర్ గారు చెప్పి. థ్యాంక్ యూ సార్. సో అయితే నాకు ఒక్కటే మాట చెప్పారు, శత్రువు నీకు